75 వారాల పాటు గత సంవత్సరం నుంచి మన పేద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సంవత్సరాల కాలం నుంచి ఆజాద్ కి అమృత్ మహోత్సవం ఆ సందర్భంగా 75 వారాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఒకసారి మనము గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది, మనకి ఈరోజు ఈ స్వాతంత్ర్యం సాధించిన మహానుభావులను ఎవరైతే స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తులున్నారో పోరాడిన యోధులను గాని సమరాజులను గాని వాళ్ళందరినీ ఒకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. వారు ఈ దేశ స్వతంత్రం కోసం సర్వం త్యాగం చేశారు, వాళ్ళ కుటుంబాలను త్యాగం చేశారు, వాళ్ళకు ఆత్మ బలిదానమైన సందర్భాలు అనేక సందర్భాలు కనబడతా ఉన్నాయి. 75 సంవత్సరాల ఈ సుదీర్ఘమైన ప్రజాస్వామ్యంలో వారు చేసిన వారు మనకు అందించిన స్వాతంత్ర్యాన్ని మనదొకసారి వారిని స్మరించుకోవడము, వాళ్ళు తే తాగడం కానీ మన స్వతంత్రం అందించడం కానీ భావి తరాలకు తెలియజేసే విధంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. దానిలో భాగంగా ఈరోజు గర్గడికి తిరంగి ప్రతి ఇంటి మీద జెండా ఎగిరేసే కార్యక్రమాన్ని మనము మనమంతా కూడా ఈరోజు దేశభక్తితో ఈ తరాలు కూడా గతంలో ఏ విధంగా స్వతంత్రం సాధించడం కోసము సమరయోధులు ఏ త్యాగాలు చేసినో ఆ త్యాగాలను భావి తరాలకు అందించడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమ భాగంగా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఏదైతే నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రధాని మనకు పిలుపునిచ్చారు, ప్రతి ఇంటి మీద కూడా దేశ సమర్థత చాలా విధంగా దేశ భవిష్యత్తు కోసము దేశ అభివృద్ధి కోసము మనమందరం కూడా సంఘటన ఒక తాటి ఉండడం కోసం ఈరోజు ప్రతి ఇంటి మీద జెండా ఎగిరేసి విధంగా కార్యాచరణ ఇచ్చాడు. ఆ కార్యాచరణ ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా పేదమని ఇళ్ల మీద గర్గడికి తిరంగి ప్రతి ఇంటి మీద జెండా ఎగిరేసి విధంగా చేయాలని చెప్పేసి ఇక్కడ వచ్చిన వ్యక్తులందరికీ పేరు